గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి మన ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు నా నమస్కారములు నా విద్యార్థులకు అందరికి నా ఆశీస్సులు ముందుగా ఇక్కడ ఉన్న అందరికి 76వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నాకు ఈ పర్వదినాన ఉపన్యాసం ఇచ్చేందుకు అనుమతించినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈ రోజు స్వాతంత్ర దినోత్సవం గురించి మీతో కొన్ని విషయాలు పంచుకోదలుచుకున్నాను నేడు మనం 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము ఆగస్టు 15వ తేదీ ప్రతి భారతీయ పౌరుడికి చాలా ముఖ్యమైన రోజు ప్రపంచంలో ఎక్కడున్నా భారతీయులందరూ ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా పండుగలాగా జరుపుకుంటారు ప్రతి దేశానికి పరుల పాలన లేదా ఆక్రమణ నుండి విముక్తి లభించిన రోజున స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీ దాదాపు 200 ఏళ్ల బ్రిటిష్ పాలనలో బానిసత్వాన్ని చవిచూశాం 1947 సంవత్సరం ఆగస్టు 15వ తేదీన ఈ బానిసత్వం నుండి విముక్తిని పొందాం అప్పటి నుండి ఆగస్టు 15వ తేదీన మనము స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం ఈ వేడుకలు జరుపుకునేందుకు వీలుగా ఆగస్టు 15వ తేదీని జాతీయ సెలవు దినంగా పాటిస్తున్నాం మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి ప్రతి సంవత్సరం ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను భారత ప్రధానమంత్రి ఎగురవేయడం ఆనవాయితీ ఈరోజు 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేయనున్నారు ఎర్రకోట వద్ద మన సైనికులు చేసే సాహసాలు విన్యాసాలు అబ్బురపరుస్తాయి వివిధ రాష్ట్రాలకు చెందిన శకటాలు ఆయా రాష్ట్రాల పురోగతిని ప్రతిబింబిస్తుంది మన రాష్ట్రం తరపున వ్యాపారం కళలకు సంబంధించిన శకటాలను ఎక్కువగా ప్రదర్శిస్తారు స్వాతంత్ర దినోత్సవం అంటే కేవలం వేడుకలు జరుపుకునే రోజు మాత్రమే కాదు ఇది దేశభక్తి మరియు స్వేచ్ఛ యొక్క మధురానుభూతి వ్యాపార నిమిత్తం భారతావనిలోకి అడుగుపెట్టారు బ్రిటిష్ దేశస్థులు కానీ వారు క్రమంగా మన దేశాన్ని వారి అధీనంలోకి తెచ్చుకోవడం మొదలుపెట్టారు కొందరు రాజులను ప్రలోభపెట్టి వారి రాజ్యాలను తమ ప్రభావం కిందకి తెచ్చుకున్నారు బ్రిటిషర్లు చాలా ప్రాంతాలను బలవంతంగా ఆక్రమించుకుంటూ వెళ్ళారు ఇలా 18వ శతాబ్దం చివరి నాటికి భారతదేశంలో చాలా భాగాన్ని తమ పరిపాలన కిందకు తెచ్చుకున్నారు బ్రిటిష్ పాలనను వ్యతిరేకించిన భారతీయులు 1857వ సంవత్సరంలో సిపాయి తిరుగుబాటు చేశారు దీనిని ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా పేర్కొంటూ ఉంటారు ఈ సంగ్రామంలో మన సిపాయిలు రాజులు ఓడిపోయారు దీంతో 1858వ సంవత్సరంలో బ్రిటిష్ రాణి క్వీన్ విక్టోరియా భారత సామ్రాజ్య అధినేత్రిగా అవతరించింది అప్పటి నుండి భారతదేశం పూర్తిగా బ్రిటిష్ పాలనలోకి వెళ్ళింది బ్రిటిష్ పరిపాలన నుంచి భారతదేశానికి స్వాతంత్రం సాధించుకునే క్రమంలో అనేక పోరాటాలు చేశారు మన పూర్వీకులు ఎందరో దేశభక్తులు కుల మతాలకు అతీతంగా పాల్గొన్నారు అలాగే ఈ పోరాటంలో ఎందరో వీర నారీమణులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు చాలామంది నాయకులు సాధారణ జనాల్లో దేశభక్తిని నింపి వారిని ఉద్యమాల్లో పాల్గొనేలా చేశారు ఈ సంగ్రామంలో దేశం నలుమూలల నుండి అనేక మంది గొప్ప నాయకులు పాల్గొన్నారు వీరు ఎంచుకున్న విధానాలు వేరు అయినప్పటికీ వీరి గమ్యం మాత్రం భారతదేశానికి స్వాతంత్రం తేవడమే ఈ పోరాటాల్లో కొన్ని లక్షల మంది దేశం కోసం తమ ప్రాణాలను సైతం అర్పించారు ముఖ్యంగా మహాత్మా గాంధీ భగత్ సింగ్ సుభాష్ చంద్రబోస్ చంద్రశేఖర్ ఆజాద్ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఝాన్సీ లక్ష్మీబాయి అల్లూరి సీతారామరాజు లాల్ బహదూర్ శాస్త్రి బాలగంగాధర్ తిలక్ లాంటి ప్రముఖులు చేసిన పోరాటం ఎప్పటికీ మరువలేనిది
అహింసా మార్గాన్ని ఎంచుకున్న గాంధీజీతో అనేక మంది నాయకులు ప్రజలు నడిచారు. అన్ని చోట్ల బ్రిటిషర్లకు భారతీయుల నిరసన కళ్ళకు కట్టినట్టు కనబడింది. ఎట్టకేలకు బ్రిటిష్ ప్రభుత్వం 1947వ సంవత్సరంలో ఆగస్టు 15వ తేదీన రాత్రి సమయాన అనగా ఆగస్టు 15 తెల్లవారుజామున భారతదేశానికి స్వాతంత్రం ప్రకటించింది. అప్పటి నుండి ఇప్పటి వరకు మనము ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మనము ఈ రోజు ఎంత స్వేచ్ఛగా ఉన్నామంటే ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ప్రతిఫలం. అందుకే వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ మనము స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకోవాలి. అలాగే వారి త్యాగాలను వృధా కానివ్వకుండా మన దేశ ఉన్నతికి మన వంతు కృషి చేయాలి. వారు ఎలా అయితే మన దేశాన్ని గొప్పగా చూడాలని కలలు కన్నారో ఆ కలలను మనమందరం సాకారం చేయాలి. ప్రపంచవ్యాప్తంగా మన దేశ కీర్తి ప్రతిష్టలు పెంపొందేలా చేయడం మన బాధ్యత అని మీకు గుర్తు చేస్తున్నాను. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.